ధనుర్మాస వ్రతం సందర్భంగా తిరుప్పావైలో గల ముప్పై పాసురాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి నుంచి ఐదు వరకు ఉన్న పాసురాలలో వ్రత విధానం గురించి ఆరు నుంచి పదిహేను వరకు పాసురాలలో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగూపుని గృహానికి వెళ్లడం పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది పాసురాలలో నందగోపుడు యశోద బలరాములను మేల్కొల్పడం ఇరవై మూడవ పాసురంలో మంగళాశాసనం చేయడం ఇరవై ఐదు ఇరవై ఆరు స్వామివారికి అలంకారాలైన ఆయుధాలను పర అనే వాయిద్యాన్ని కోరుకుంటూ తమ శరణాగతిని అనుగ్రహించి తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంది ఇక ఇరవై ఏడవ పాసురంలో పరమాత్మకు జీవాత్మకు గల సంబంధాన్ని కూడారై ప్రసాదంతో పోల్చి వివరించింది ముప్పైవ పాసురం ఫలశ్రుతితో భగవంతునికి మనకు గల సంబంధం తెలిస్తే కోరికలను మనం కోరవలసిన పని లేదని స్వతంత్రించి భగవంతుడిని అడిగి పొందవచ్చని తెలియజేసింది గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వల్ల వెయ్యి సంవత్సరాల పాటు నిత్యం వివిధ దేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితుల అభిప్రాయం పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి ధనుర్మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామినే నాలుగున్నర గంటలకు నిద్రలేచి తలస్నానం చేయాలి ప్రతిరోజు ఉదయం శ్రీకృష్ణుడికి తులసి లేదా పూలమాల సమర్పించి ఒక పాసురాన్ని పఠించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ